నమస్కారం, సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. నిండు జీవితానికి రెండు చుక్కలు తప్పకుండా వేయించాలన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన. సుల్తానాబాద్లోని 30 పడకల ఆసుపత్రిలో ఆదివారం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు కలెక్టర్. పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, పోలియో రహిత సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అని, 2014లో భారతదేశం పోలియో రహిత దేశంగా ప్రకటించినప్పటికీ మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మొదలగు దేశాల్లో ఉన్నందున మనం జాగ్రత్త చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పి సుధాకర్, డిప్యూటీ డిఎంహెచ్ఓ కృపాబాయ్, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. పోలియో కార్యక్రమాన్ని ఈరోజు సుల్తానాబాద్ సిహెచ్సిలో మన జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు పల్స్ పోలియో అనే కార్యక్రమాన్ని మనం ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నా, ఇంకా కూడా మనకు ఈ పోలియో ఇన్సిడెంట్స్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. కాబట్టి దాదాపు ఇప్పుడు 95వ సారి అని చెప్పి మన డాక్టర్లు చెప్తున్నారు. మన దేశంలో 95వ సారి మనం పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేస్తున్నాము అని అంటే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కళ్ళు వదిలి పెట్టినా కూడా పల్స్ పోలియో పెంచుకోకుండా వాళ్ళ వల్ల ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది. అలాగే వేరే దేశాల నుంచి, బంగ్లాదేశ్ ఇతర దేశాల నుంచి కూడా వచ్చే వాళ్ళ వల్ల కూడా ఇది మన రాష్ట్రంలో ఇంకా మనం చేయవలసిన అవసరం పడుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే పల్స్ పోలియో అనే కార్యక్రమాన్ని రెండు చుక్కలతోనే ఎంతో పెద్ద కష్టాన్ని నివారించుకోవచ్చు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనం ఆలోచిస్తాం పిల్లలకి, కానీ అందరినీ ఖచ్చితంగా ఎన్నిసార్లు ఈ కార్యక్రమం పెడితే అన్నిసార్లు వేయించాలనేది మాత్రం మనం దృష్టిలో ఖచ్చితంగా పెట్టుకోవాలి. పోయినసారి వేసాం, ఈసారి అవసరం లేదని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ప్రతిసారి 100% కవరేజ్ అనేది జరగాలి. ఈ రోజు కాకుండా కూడా మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళి అవుట్రీచ్ చేస్తారు మన ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్. కానీ ఈరోజు వీలున్నంత అందరూ కూడా తప్పకుండా రెండు చుక్కలు వేసుకుంటే పిల్లలకు 0 to 5 ఇయర్స్, 5 ఏళ్లలోపు పిల్లలందరికీ ఖచ్చితంగా వేయించాల్సిన అవసరం ఉంది. నేను కూడా నా పిల్లలకు ఎన్నోసార్లు వేయించాను. నాకు ఇప్పుడు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది, నా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వేయిస్తుంటే కూడా ఇంకా వేయిస్తున్నాం ఏంటి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ పాక్స్ మన దేశంలో ఇప్పుడు లేదు, కానీ పోలియోని మనం ఎందుకో ఇరాడికేట్ చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రజల్లో అవగాహన అనేది చాలా ముఖ్యం. ప్రతిసారి కూడా వచ్చినప్పుడల్లా కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు చుక్కలు కూడా. దీనికి మన డిఎంఎన్హెచ్ఓ గారు, అలాగే స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చిన డాక్టర్ సూర్యశ్రీ గారు, తర్వాత మన అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ గారు అందరూ కూడా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఏర్పాట్లను ఉపయోగించుకుని అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి మన జిల్లానే కాదు, మన రాష్ట్రం, మన దేశం కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి పిల్లలని అందరినీ కూడా ఈ పోలియో కార్యక్రమంలో పాల్గొనేలాగా చేయాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి. సుల్తానాబాద్లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొన్నారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తేనే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్లోని 10వ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఇది 5 సంవత్సరాలకు జరిగేటువంటి ఎన్నిక. ఈ 5 సంవత్సరాలలో ఈ గ్రామం, ఈ పట్టణం యొక్క రూపురేఖలు మార్చేటువంటి బాధ్యత టిఆర్ఎస్ ప్రభుత్వానికి, మనోహర్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు తప్ప ఎవరికి గడపమంట ఉండదు. అందుకనే ఈ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి, చక్కటి నిర్ణయం తీసుకోవాలి. ఇగో మీ అభ్యర్థులు 9వ వార్డు, 10వ వార్డు, 12వ వార్డుకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు. ఇగో వీళ్ళు పిలిస్తే ఎమ్మెల్యే వలుకుతాడు, ఎవరన్నా చెప్పి పిలిస్తే వలుకుతాడా? ఎవరితో మాట్లాడతారు వాళ్ళు, ఏం చేస్తారు? ఇగో వీళ్ళు పిలిస్తే మంత్రి వలుకుతాడు, వీళ్ళు పిలిస్తే ఎంపీ పలుకుతాడు. ప్రభుత్వం కదిలి వస్తుంది ఒక సమస్య వచ్చిందంటే. కాబట్టి విజ్ఞతతో ఆలోచించాలి, ఓటు వేసేటప్పుడు మంచి నిర్ణయం తీసుకోవాలి. టిఆర్ఎస్ పార్టీకి ఒక దృష్టి ఉన్నది, ఈ దేశ రాజకీయ పటంలో 1 రాష్ట్రంగా ఉన్నటువంటిది తెలంగాణ రాష్ట్రం. కారణం ఏంది? 6 సంవత్సరాలనే ఎందుకు ఇంత ముందంజలో ఉన్నావు? ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆలోచన విధానం, ఇక్కడ జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఒక్క మాటలో చెప్పాలంటే పుట్టిన పసి బిడ్డ నుంచి మొదలుకుంటే వృద్ధుని వరకు ప్రభుత్వ సహాయం దొరకనటువంటి మనిషి ఏ ఒక్కరు కూడా లేరని చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో. కేసీఆర్ గారి నాయకత్వాన్ని మర్చిపోవద్దు. మనం కోరుకునేటువంటి బంగారు తెలంగాణ నిర్మాణం జరుగుతుంది. మన అభ్యర్థులను తప్పకుండా గెలిపించి తీరాలి అనుకున్నటువంటి సుల్తానాబాద్ నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని మా ఓటర్ మహాశయులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, కారు గుర్తుకు ఓటేయండి. సర్వే నెంబర్ 909లో కొంత భాగం ప్రోహిబిటెడ్ ఏరియా కింద ఉంది. దానికి అనుమతి వచ్చి దానికి క్లియరెన్స్ వస్తే బాగుంటుందని చెప్తా ఉన్నారు. అది తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని తీర్చే ఏర్పాటు చేస్తామని. మరి చేనేత సహకార సంఘం ఒకటి ఉండేది, అది కొన్ని కారణాల చేత అది పక్కకు పోయింది. దాని కానీ దానిలో ఉన్నటువంటి సభ్యులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. వారికి ఒక ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తాం, తప్పకుండా వారికి కూడా మేలు జరిగే విధంగా చేయాలని ఆలోచన ఉంది. దానికి కారణాలు ఏంటో సభ్యులకు తెలుసు, అవన్నీ కొంత సమయం తీసుకొని దాన్ని పరిష్కరిస్తామని చెప్పి ఆ చేనేత సహకార సంఘ సభ్యులకు వారికి జీవనోపాధి కలిగే విధంగా చూస్తామని చెప్పి మనవి చేస్తాం. టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు మాజీ జెడ్పీటీసీ ఐల రమేష్. టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే సుల్తానాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందన్నారు మాజీ జెడ్పీటీసీ ఐల రమేష్. సుల్తానాబాద్లోని 15వ వార్డులో ముత్యం సునీత రమేష్ గౌడ్ తరపున ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కలిశారు. పెన్షన్, వారిచ్చే కళ్యాణ లక్ష్మి, వారిచ్చే రైతు బంధు పథకం, ఇవన్నీ కూడా మనందరినీ బ్రతికించడానికి పెట్టిన పథకాలు. పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల కొరకు తయారు చేయబడిన పథకాలు ఇవి. కాబట్టి మీరందరూ ఆలోచించి కేసీఆర్ నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని మీరు ఇంకా కూడా మున్ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇదివరకు ఎన్నో పనులు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి నీటి పన్నులు, ఇంటి పన్నులు కట్టండి, ఇక మళ్ళీ అడగము, ఇక జీవితంలో మళ్ళీ అడగమని చెప్పి ఆ కట్టంగానే మళ్ళీ నెల 2 నెలలకు మళ్ళీ కూడా నీటి పన్ను కలెక్షన్ చేస్తాను, ఇంటి పన్ను కలెక్షన్ చేస్తాను, ఇలాంటి అబద్ధాలు చెప్పే నాయకులు నమ్మకండి. సునీత రమేష్ గారిని కారు గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా నేను మీ అందరినీ కోరుతున్నాను. 15వ వార్డుకు సంబంధించి ఎన్నో పనులు దాసరి మనోహర్ రెడ్డి గారు సుల్తానాబాద్ మున్సిపాలిటీకి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి లెస్ అమౌంట్కు కాంట్రాక్టులు తీసుకొని ఇలా టెండర్లు కూడా పూర్తి చేసినాక కూడా అగ్రిమెంట్లు చేసుకొని పనులు చేస్తలేరు. ఎక్కడైతే ఈ రోడ్లు వేస్తే టిఆర్ఎస్ వాళ్లకు అందరికీ లాభం జరుగుతుందని చెప్పి ఇవల్ల వారు పనులు కూడా చేపట్టలేని పరిస్థితి. అలాగే వీళ్ళు కనుక రేపు గెలిస్తే ఏ ఒక్క పని కూడా జరగనీయకుండా ఇలాంటి అడ్డుపులు వేసుకుంటూ మాత్రమే ఉంటారు. దయచేసి దాసరి మనోహర్ రెడ్డి గారు బలపరుస్తున్నటువంటి మమ్మలను 15వ వార్డుకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలుపుతూ మా కారు గుర్తుకు ఓటేసి అందరు గెలిపించి మన కారు గుర్తును గెలిపించుకోవాలని. టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు 4వ వార్డు అభ్యర్థిని బిరుదు సమత కృష్ణ. స్థానిక మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 4వ వార్డులో మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కూడలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే 4వ వార్డును అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు.
ప్రిన్సిపల్ కౌన్సిలర్గా 4వ డివిజన్ బిర్దు సమతాకృష్ణ గారు పోటీ చేస్తున్నాను. నేను ఇంతకుముందు బిర్దు రాజమల్లు గారు ఎక్స్ఎమ్మెల్యే గారి కోడల్ని, వాళ్ళు ఎంతో పనులు చేశారు ఈ సుల్తానాబాద్కి, వాళ్ళ దారిలోనే నడవాలని, మళ్ళీ నన్ను గెలిపించాలని మీ అందరి ఒక మనవి. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నారు 9వ వార్డు అభ్యర్థిని తోరికొండ రమాదేవి ప్రభాకర్. 9వ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఒక్క అవకాశం కల్పించాలని ఓటర్లను కలుస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సుల్తానాబాద్ 9వ వార్డుకి నిల్చున్న తొరికొండ రమాదేవి అనే అభ్యర్థి మా అమ్మగారు. ఎప్పుడు నిల్చున్నా కానీ ఇది 3వసారి అతి దగ్గర దాకా వచ్చి 2-3 ఓట్లతోనే పోవడం జరుగుతుంది. ఈసారి దయచేసి ఒకసారి అవకాశం ఇచ్చి మా అమ్మని మా నాన్నని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. సుల్తానాబాద్ 9వ డివిజన్ ప్రజలందరికీ తెలుసు వచ్చి నమస్కారం చేస్తున్నాను. గతంలో 2 సార్లు ఓటర్ పాలైనాను. దయచేసి ఈసారి తప్పనిసరి అందరూ ఆదరణ ఉంది, ఒక్కసారి సింహం మీద గుర్తు చేసి ఒక ఛాన్స్ వేసి ఇవ్వాలని ఆ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థి ఇల్లారావును గెలిపిస్తే వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నాడు ఇల్లారావు. ఆరో వార్డు అభ్యర్థిగా కాంటెస్ట్ చేస్తున్నాను. నా పేరు ఇల్లారావు. ఈ యొక్క వార్డులో ఉన్న గత 25-30 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు. గతంలో నేను వార్డు మెంబర్గా ఉన్నాను. ఈ ఏరియా లోపల ఏది డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఇదివరకు నిర్మించడం జరిగింది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఈ యొక్క మన మనోహర్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ అంబేద్కర్ విజ్ఞాన భవనం కూడా శాంక్షన్ జరిగినది. మరియు అనేక పథకాలు ప్రభుత్వం వితంత పింఛనే కానీ, వృద్ధాప్య పింఛనే కానీ, రైతు బంధువే కానీ, రైతు బీమే కానీ, నానా ఒంటరి మహిళ కానీ, ఇటువంటి అనేకమైన సంక్షేమ పథకాలు కేసీఆర్ ప్రభుత్వం, ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్నది. అట్టడుగు ప్రజలకు అనేకమైన సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. కావున అందరూ ఈ యొక్క 6వ వార్డు ప్రజలు ఓటర్లు అంతా సంపూర్ణంగా టీఆర్ఎస్కు కార్గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు. సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీరాములపల్లి సుగ్లంపల్లిలో 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని దివ్య సంతోష్రావు తరఫున విజయరామారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. Thank you.
శ్రీరాములపల్లి నుండి శుక్లాంపల్లి దాకా మీరు దివ్యకు ఓట్లేసి గెలిపింది. దీన్ని డాంబర్ రోడ్ ఏం చెప్పి బాధ్యత నాదమ్మా. ఇది డాంబర్ రోడ్ కాకపోతే నేను మళ్ళీ ఇట్లానే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ మీద కోట్ల కత్తగా నాకు ఓట్లు వేయకూడదు. మీరు శ్రీరాములపల్లి విలేజ్ లో ఇప్పుడు చెప్పిన డాంబర్ రోడ్డు మీకు ఇంటర్నల్ సీసీ రోడ్డు గల్లీల సీసీ రోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాబోయే 4-5 ఏళ్లలో పూర్తి చేయించేటువంటి బాధ్యత నేను తీసుకుంటామ్మా. ఇక్కడ ఒక ల్యాండ్ ఉండే 15 ఎకరాలు, 15 ఎకరాల భూమి ఉంటే ముదిరాజు ఉంది, యాదవులు కలిసి శ్రీరాములపల్లిది. ఒక అతను కర్మేర అతను తన పట్ట చేసుకునేటువంటి ప్రయత్నం చేసిండు. చేస్తే నేను వాళ్ళందరూ దాదాపు ఒక 100 మందికి సంబంధించిన రైతులు జేసీ దగ్గరికి కలెక్టర్ దగ్గర తీసుకుపోయి ఆ భూమిని రిజిస్ట్రేషన్ ఆ భూమి ఆయనకి వాళ్ళకి పోకుండా మీ శ్రీరాములపల్లిలో ఉన్నటువంటి మీకే తెనుగోళ్ళకు అదేవిధంగా గొల్లోళ్ళకు ఉండే విధంగా ఆ రోజు మీ భూమిని మీకు వస్తే దాన్ని మొన్న మీరు అందరూ అమ్ముకున్నారు. అది నా కష్టాలు ఇదే అమ్మా, అది లేకుండా అప్పుడే పోతుండే 5-6 ఏళ్ల కింద. మీ పని పోయింది, రోడ్లు లేవు, తాగునీరు లేదు, ఏది లేదు. ఇవన్నీ జరగాలంటే మాకు మీ కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేసి మీరు గెలిపింది అవన్నీ చేయించే మీకు ఏదైతే నేను హామీ ఇచ్చినో అవన్నీ చేయించే బాధ్యత మేము తీసుకున్నాం. సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు ఓదెల జడ్పీటీసీ గంట రాములు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. స్థానిక సుల్తానాబాద్ పరిధిలోని పూసాలలో 13-14 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సిద్ధ కనకయ్య, వేగులం అభయగౌడ్, గాదాసు మంజులారవి తరపున ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను కలిశారు. ఏముంటే తప్ప ఇంకోటి అభివృద్ధి కాదని చెప్పి ఈరోజు అభివృద్ధికి ఆమడ దూరంలో తెలంగాణను అప్పులపాలు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఓటేసే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇంకా ఏంటంటే మేము డబ్బులు ఇచ్చి ఓట్లను కొనుక్కుంటాం, లేకపోతే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తాం, లేకపోతే మాకు వేస్తేనే మరి అభివృద్ధి లేకపోతే లేదు అని చెప్పి మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారంటే ఇది దాదాపు 60 ఏళ్ల స్వాతంత్రం ఎప్పుడు చూడలే. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అక్కడ అభివృద్ధి అవుతుంది, టీఆర్ఎస్ పార్టీ గెలవని కాడ అభివృద్ధి కాదని చెప్పడం మరి ఒక ప్రమాణం, అంటే ఆ దేవుడి మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులు ఆ విధంగా చెప్పడం మరి శోచనీయం. ఓట్లు ఖర్చు పెట్టి ఇలా పదవులు సంపాదించుకుంటామనే దాన్ని తిప్పి కొట్టాల్సిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. ముఖ్యంగా పూసాల మరి ఏదైతే మహిళా సోదరి మనందరికీ కాంగ్రెస్ పార్టీ సిద్ధ కనకయ్య, అభయగౌడ్ రవి, మంజుల రవి గారిని గెలిపిస్తే తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఇక్కడున్న మహిళలందరికీ దాదాపుగా 1500 మంది మహిళలు ఉన్నారు, వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ గ్రామ అభివృద్ధికి మరి పాటుపడతాం. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులు కనకయ్య, అభయగౌడ్, మంజుల రవి గారిని గెలిపించాల్సిందిగా మరొకసారి మరి పూసాల గ్రామ ప్రజలందరినీ కోరుతాం. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 9వ వార్డు అభ్యర్థి గుట్టం లక్ష్మీ మలయ్య తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక వార్డులో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి గెలిపించాలని అన్నారు. బెడ్రూమ్ ఇల్లు మరి ఇస్తామని కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా చెప్పినారు, కానీ ఈ రోజు వరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి సుల్తానాబాద్ పట్టణంలో ఇవ్వలేదు. అదేవిధంగా సుల్తానాబాద్ పట్టణానికి ఆ రోజు మరి సర్పంచ్గా ఉన్న అంతటి పుష్పలత, మరి మల్లన్న గారు ఉప సర్పంచ్గా ఉన్నటువంటి మానేరు నుంచి తెచ్చినటువంటి నీళ్లు తప్ప ఈ రోజు వరకు మంచినీటి సౌకర్యానికి సంబంధించి కూడా ఒక రూపాయి కూడా వెచ్చించలేదు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులందరినీ కూడా గెలిపించినట్టయితే ప్రజాస్వామ్యం విరసిల్లుతుంది. ఎందుకంటే ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, సమస్యలు వచ్చినప్పుడు కూడా తన సమస్యగా భావించి పనిచేసినటువంటి మరి మల్లన్న లక్ష్మి గారిని
తొమ్మిదవ వార్డు కౌన్సిలర్గా గెలిపించి మరి రేపు రాబోయే కాలంలో ఈ వార్డు యొక్క అభివృద్ధిని కోరుకుంటారని చెప్పి ప్రజలను ఆశిస్తూ మరి అందరూ కూడా మరి లక్ష్మీ మల్లన్న గారిని గొట్టం లక్ష్మీ మల్లన్న గారిని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.